తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడి నివాసి అయిన యువతపై 13 మంది సామూహిక అత్యాచారం చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయిని పరామర్శించారు మంత్రి వనిత. ఆమె మాట్లాడుతూ కేంద్రం నుండి 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, ఆమె చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని, దిశ చట్టం కఠినంగా అమలు చేస్తామని, ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం ఆమె తల్లికి అందజేశామని, వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ఎదుర్కొంటుందని ఆమె అన్నారు. రాజానగరం కాన్స్టెన్సీ కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన ఒక 16 సంవత్సరాల బాలికపై, అది కూడా దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా మనసుకి వేదన కలిగించే సంఘటన. మరి ఇలాంటి మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేయడం, అది కూడా సామూహికంగా చేయడం అనేది ఇది ఇంటెన్షన్గా చేసిన పని అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఈ రోజున మహిళల పట్ల, ముఖ్యంగా దళితుల పట్ల మా ప్రభుత్వం చాలా వాళ్ళని బాధ్యతగా తీసుకుని వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి భరోసాగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన కొద్ది నెలలకి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, ఎక్కడో పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని పెట్రోల్ పేసి పోసి తగలపెట్టేసిన సంఘటనని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి గారు, అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏ బాలికకి ఉండకూడదు, ఏ మహిళకి ఉండకూడదని ఈ దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన పక్క రాష్ట్రంలో అయినా కూడా ఇక్కడ 0 FIR కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, అక్కడ 0 FIR నమోదు చేయాలి అనేదాన్ని 0 FIR తీసుకురావడం జరిగింది. అంటే మహిళలకి అండగా ఉండడానికి, ఇలాంటి అత్యాచారాలన్నింటినీ అరికట్టడం కోసం ఈ దిశ చట్టం ద్వారా 21 రోజుల్లోనే వాళ్ళకి దర్యాప్తు జరగడం, వాళ్ళ న్యాయపరమైన వాదనలకు వెళ్ళడం, 21 రోజుల్లోనే వాళ్ళకి శిక్ష పడాలని ఒక చట్టాన్ని, కఠినమనే చట్టాన్ని తీసుకువచ్చి ఇలా ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది చేయకూడదు, వాళ్ళకి భయం అనేది ఉండాలి అనేది తీసుకురావడంతో నిజంగా మహిళలందరం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకు మహిళల పట్ల ఏమాత్రం కూడా వాళ్ళకి ఇంత కూడా బాధ్యత లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున ఈ అమ్మాయి విషయంలో, ముఖ్యంగా ఈ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది ఈ మధ్యనే, సో ఈ అమ్మాయి బాధ్యతని పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది. మేము మా హోమ్లో పెట్టి చదివించడం కూడా జరుగుతుందండి. ఈ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి కొంత మెడికల్ సపోర్ట్ అవసరం ఉంది కనుక నా హాస్పిటల్లో ఉంది. సో తర్వాత ఈ అమ్మాయి చదివించే బాధ్యతను పూర్తిగా మేమే తీసుకుంటున్నాం మా శాఖ తరఫున. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఈ రోజున కంపెన్సేషన్ ఒక 25,000 కూడా అందించడం జరిగింది తల్లికి చెక్కు రూపంలో. ఈ అమ్మాయి దళిత బాలిక అవడం వలన ఇలాంటి సామూహిక అత్యాచారాలకు గురైన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి 8 లక్షల దాదాపు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజున మనమందరం కూడా అంటే నిజంగా ఈ అమ్మాయి పట్ల జరిగిన ఈ ఏదైతే ఈ అత్యాచారం ఉందో, నిజంగా పక్కన ఉన్న తన కజినే తీసుకువెళ్ళి ఈ విధంగా అమ్మాయిని బలిపశువుని చేయడం అనేది చాలా సమాజంలో మహిళలందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి.